పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని సినీ నటుడు బండ్ల గణేష్ సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ విడుదల చేస్తున్న స్వేదపత్రంపై ఆయన స్పందిస్తూ, పవర్ లేనోళ్లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకని ప్రశ్నించారు. మీరు ఏం చేశారు, ఎంత దోచుకున్నారు, ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్లారో తాము చెప్పగలమని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎంత వెనకబడ్డారో చెప్పగలమని తెలిపారు. తాము చెప్పిన విషయాలను ప్రజలు నమ్మరు కాబట్టే కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాలేదని, ఇంతలోనే మీకెందుకింత బాధ భయం అని ప్రశ్నించారు. ఇంత సమయం కొంత సమయం ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పాలిస్తుందన్నారు. మాట్లాడితే గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారో ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది. గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేసాం చెప్పండి. గత పది సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేసాం చెప్పండి. మేం చెప్తాం, గత పది సంవత్సరాల నుంచి మీరు ఏం దోచుకున్నారో, మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో, మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో, మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో, తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో, మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం. చెప్పాం కాబట్టి జనం నమ్మారు కాబట్టి, నిజాన్ని తీసుకున్నారు కాబట్టి మాకు అధికారం చేపట్టారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత, ఎందుకంత బాధ, ఎందుకంత భయం? కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందనా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనే, అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.